ना तद्भिप्राः विवन्यवः
हनुमान की सीता माता की श्री लक्ष्मी नरसिंह स्वामी की भारत माता की भारत माता की यावत् प्रपंचानिकी शुभ दिनम కొన్ని వందల సంవత్సరాలుగా విదేశీయులు మన దేశంపైన మన ధర్మంపైన మన సంస్కృతిపైన దండయాత్ర చేసి మన యొక్క దేవాలయాలు ధ్వంసం చేయడమే కాకుండా సంస్కృతిని నాశనం చేయడానికి దేశంపైన ధర్మంపైన దండయాత్ర చేసి చేసిన భాగంలోనే అయోధ్య లోపల ఉన్నటువంటి శ్రీరామయ జన్మభూమి ధ్వంసం చేయడం జరిగింది గత శతాబ్దాలుగా దానిపైన పోరాటం చేసి వేలాది మంది చనిపోవడం జరిగింది కానీ శ్రీరామచంద్రుని దయ కరుణ కృప తోటి ఈరోజు రామాలయం అయోధ్యలో శ్రీరామచంద్రుని భవ్యమైనటువంటి మందిర నిర్మాణానికి పునాది రాయి వేయడం జరుగుతుంది యావత్ భారతదేశంలో హిందూ సమాజానికి ఒక సంఘటితం ఉన్నాము అనే నినాదంతోటి శ్రీరామ మంత్రంతోటి ఈనాడు ప్రజల ముందుకి వెళ్ళడం జరిగింది శ్రీరాముడు చంద్రుడు మానవాళికి ఆదర్శం ఒకే భార్య ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టము ఒకే మాట ఒకే బాట తండ్రి యొక్క మాట జవదాటని శ్రీరామచంద్రుడు అన్నదమ్ములకు ఆదర్శం భార్య భర్తతో భార్యతోటి ఎలా ఉండాలి ప్రజలతోటి ఎలా ఉండాలి తండ్రితోటి ఎలా ఉండాలి తల్లితోటి ఎలా ఉండాలి అనే నీతి సూత్రము ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు ఏ నామమైతే జపిస్తామో సకల పాపాలను పారేదోలేటువంటి శ్రీరామ మంత్రము మన మానవాళికి ఆదర్శం అందుకనే ఏదైనా కానీ ఏ పని ముందు పెట్టినా కానీ శ్రీరామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ నామంతోటే మన యొక్క జన్మ ధన్యమైతుంది కాబట్టి మనందరిమి ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణ కటాక్షం కృప మనందరి ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని మనసా వాచ మరి యొక్క ఈ కరోనా వ్యాధిని కూడా శ్రీరామచంద్ర భగవానుడు పారదోలాలని మనందరికీ సౌఖ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి అంటే రాజ్యం అదొక పరిపాలన మరి అటువంటి పరిపాలన స్వాతంత్రం తర్వాత మనకు రావాలని ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది ధర్మానికి నిర్వచనం మరి ప్రజలకు దేవుడు యుగాలు గడిచిపోయినా కూడా జనాలు మరవనటువంటి ఒక మహనీయుడు ఒక ఆదర్శమూర్తి అయినటువంటి రామయ్యను ఈరోజు అయోధ్యలో వారి మందిరానికి శంకుస్థాపన జరగడం ఈరోజు ఒక అద్భుతమైన దినం చారిత్రాత్మకమైనటువంటి రోజు ఈరోజు మరి 500 సంవత్సరాల నుండి అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నారు 500 సంవత్సరాల్లో మరి అనేక విశ్వాసాలకు విద్వాంసాలకు పోరాటాలకు ఉద్యమాలకు ఆ చరిత్ర నలిగిపోతున్నటువంటి మరి ఈ సమస్యను భారతదేశం యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి తీర్పు ఇవ్వడం ద్వారా ఈరోజు మన యొక్క అనేక సంవత్సరాలుగా మన హిందువుల్లో ఉన్నటువంటి ఆ కోరిక ఈరోజు తీరబోతూ ఉంది మరి ఇస్లామిక్ ఆక్రమదారులైనటువంటి బాబ్రీ 500 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని పైభాగాన్ని ధ్వంసం చేసి
మసీదు ఆకారంలో నిర్మాణం చేసేది జరిగింది మరి దాన్ని తిరిగి అక్కడ ఆలయ నిర్మాణం చేయడం కోసం అనేక మంది హిందువులు పోరాటం చేస్తా ఉన్నారు 76 పోరాటం జరిగింది ఇప్పటివరకు వేలాది మంది హిందువులు అక్కడ బలిదానం చేశారు మరి భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బాబరీ కట్టడంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమి మొత్తం కూడా రామ జన్మ భూమికి సంబంధించినటువంటి భూమే అక్కడే రామ మందిర నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించి ఉద్యమం చేయడం జరుగుతా ఉంది ఈ ఉద్యమార్థికి స్ఫూర్తిగా ఈ ఉద్యమార్థికి ఊపిరి పోస్తూ మరి మన ప్రీతమ నాయకుడు ఎల్కి అద్వానీ గారు 1990ల చేపట్టినటువంటి రథయాత్ర దాని ద్వారా భారతదేశం ప్రజలందరూ కూడా రామ జన్మభూమిలో రామాయణం అక్కడ ఉన్నటి భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఏక కంఠంతో ముక్త కంఠంతో కోరడానికి ఆ రోజు స్ఫూర్తినిచ్చింది మరి ఆ తర్వాత జరిగినటువంటి కరసేవ 1992లో జరిగినటువంటి కరసేవల అనేక మంది ప్రాణత్యాగం చేసి అక్కడ ఉన్నటువంటి బాబరీ కట్టడాన్ని నేలబట్టడం చేసి అక్కడ విగ్రహాలు పెట్టి ఈ రోజు పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి పరిణామాలే ఈ రోజు మనం అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మనము రామ జన్మభూమి ప్రదేశాన్ని రామాలయం కట్టుకోవడానికి అనుకూలంగా మారడానికి ఈ యొక్క కరసేవ ఈ యొక్క రథయాత్రే కారణం అనే విషయం మనందరం గమనించాలి మరి ఏదైతే అనేక మంది బలిదానం చేసినటువంటి అనేక మంది పోరాటం చేసినటువంటి ఈ యోధులందరి కోరిక ఈ రోజు తీరబోతా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి అందరి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆకాంక్షగా భారతదేశంలో కోట్లాది మంది ప్రజల ఆకాంక్షగా సనాతన హిందూ ధర్మం ఒక దానికి ప్రతీకగా ఈ రోజు విశ్వ మందిరాన్ని మనం అయోధ్యని నిర్మాణం చేసుకోబోతున్నాం అది మన భారత దేశపు ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా అదే విధంగా యూపీ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు చేతుల మీదుగా ఈరోజు నిర్మాణం అక్కడ భూమి పూజ జరుగుతూ ఉంది మరి అందరికీ కూడా శుభ ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ మరి ఈ యొక్క పండుగ వాతావరణాన్ని సామూహికంగా పెద్ద ఎత్తున నిర్వహించుకునే అవకాశం లేనటువంటి సందర్భంగా కరోనా ఉన్నటువంటి సమయం కాబట్టి మరి రామ భక్తులందరూ కూడా ఆలయాల్లో పూజలు నిర్వహించుకోవాలి అదే విధంగా ప్రజలందరూ కూడా ఎవరి ఇంట్లల్లో మరి దీపాలు వెలిగించి భక్తితో రామున్ని పూజ చేయాలని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జానకి.